తెలుగుదేశం పార్టీ ప్రవర్తించిన విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసనసభలో మేనిఫెస్టోపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఆనాడు టీడీపీ ఏ విధంగా ప్రవర్తించిందో గుర్తించాలన్నారు. తాము ఇచ్చిన హామీలనే మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. సస్పెండ్ అయ్యేంత వరకు దయచేసి తెచ్చుకోకండి అని సూచించారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. ఏపీ మీద ప్రేమ ఉంటే చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదన్నారు. నేనేదేంటంటే మీరు ఒక మంచి ఇష్యూ మీద ఏదైనా మంచి ఇష్యూ మీద మీరు ఫైట్ చేస్తే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. ప్రతిపక్ష నాయకులు 23 మంది ఉన్నా కూడా ఏముంది అధ్యక్ష, ఇక్కడ ఇష్యూ ఏముంది అధ్యక్ష? నిన్న ఏం జరిగింది? నిన్న ఆర్థిక మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే క్లారిఫికేషన్ చెప్పుకోకుండా అడక్కోకుండా గంటల తరబడి మళ్ళా మా మీద ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితికి రావటం అధ్యక్ష, నేను గౌరవ ప్రతిపక్ష నాయకులు మనవి చేస్తున్నాం. మీరు ఈ సాంప్రదాయాన్ని గతంలో ఏ విధంగా పాటించారు ఒకసారి మనం చేసుకోండి. ఏ విధంగా మా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా వ్యవహరించారు, అంతకన్నా మేము ఇంకా ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ 3 సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఎందుకండి అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష నేను మనం ఏనండబ్బా మీరు మధ్యలో ఇలా సభా సమయాన్ని వృధా చేసే కార్యక్రమాలు చేయటం ధర్మం కాదని మనం చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ ఇస్తాము అన్నారు అని కాగితాలు చూపించారు. అధ్యక్ష మా మేనిఫెస్టో చూపిస్తున్నామే మేము.